తెలంగాణలో సామాజిక ఆర్థిక రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు బీసీలకు పీసీసీ నిర్దేశించినట్లు ముప్పై నాలుగు సీట్లు కాకుండా అత్యధిక సీట్లు ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు మురళీధరన్ ను కోరారు మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యక్షురాలు సునీతారావు ముదిరాజులు స్క్రీనింగ్ కమిటీని కోరారు ఇవాళ రెండో రోజు డీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రులు మాజీ ఎంపీల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ చేయనుంది రాష్ట్ర అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సభ్యుడు బాబా సిద్దికీలు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులతో వేర్వేరుగా సమావేశమయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి వరకు అభిప్రాయ సేకరణ జరిగింది సీనియర్ నాయకుల ఆలోచనలు సలహాలు సూచనలు కమిటీ సేకరించింది కమిటీ ముందు హాజరైన నాయకులు చెబుతున్న విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి బీసీకి చెందిన నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పొన్నాల లక్ష్మయ్య అంజన్ కుమార్ యాదవ్ వి హనుమంతరావు యాష్కి తదితరులు బీసీలకు అధిక సీట్లు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీని కోరారు ఉమ్మడి జిల్లాల వారీగా ఏఏ నియోజకవర్గాల్లో బీసీలు అధికంగా ఉన్నారు ఏఏ స్థానాలకు బీసీలకు టికెట్లు ఇవ్వొచ్చనే అంశం సహా ముప్పై నాలుగు టికెట్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ అంతకంటే ఎక్కువ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన కలిగిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు పార్టీలో చేరికల వల్ల లాభనష్టాలు కొత్తగా చేరే వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ నాయకుల్లో వ్యక్తమయ్యే అసంతృప్తి సామాజిక సమీకరణాల సమతుల్యత తదితర అంశాలపై కమిటీకి తెలియజేసినట్లు తెలుస్తోంది అదేవిధంగా ప్రాంతాల వారీగా పార్టీ బలాబలాలు అధికార భరోసా బలాబలాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని కమిటీ చైర్మన్ మురళీధరన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ఎమ్మెల్యే సీతక్క కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పొదం వీరయ్య ఎస్టీలకు సీట్ల కేటాయింపులో ఉపకులాలు పరిగణలోకి తీసుకుని సమన్యాయం జరిగేట్లు చూడాలని కోరినట్లు తెలుస్తోంది అదేవిధంగా ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ల మేరకు కాకుండా బలమైన నాయకులు ఉన్నచోట జనరల్ సీట్లు కూడా ఇవ్వాలని కోరినట్లు సమాచారం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు అధిక సీట్లు కేటాయించి సముచిత స్థానం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు తనకు సికింద్రాబాద్ సీటు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ను కోరినట్లు సమాచారం అదేవిధంగా రాష్ట్రంలో కరీంనగర్ ఖానాపూర్ మహబూబాబాద్ బెల్లంపల్లి మిర్యాలగూడ అంబర్పేట చేవేళ్ల స్థానాలను మహిళలకు కేటాయించాలంటూ అక్కడ పోటీ చేయనున్న మహిళా నాయకురాళ్ల పేర్లతో ఓ వినపత్రం అందజేసినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా వడపోత నిమిత్తం స్క్రీనింగ్ కమిటీ ప్రదేశ ఎన్నికల కమిటీ సభ్యుల నుంచి ఇలా వివిధ రకాల సమాచారాన్ని సేకరించింది పీసీసీ మాజీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు చైర్మన్లకు టికెట్లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రెండు లేఖలను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కు అందజేశారు మాజీ పీసీసీ అధ్యక్షులు కోరితే టిక్కెట్లు ఇచ్చి వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అదేవిధంగా టికెట్ల కేటాయింపు విషయంలో మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీకి చెప్పినట్లు జగ్గారెడ్డి వివరించారు ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు ముప్పై ఐదు డీసీసీ అధ్యక్షులు నలుగురు మాజీ ఎంపీలు పదమూడు మంది మాజీ మంత్రులు మరికొంతమందితో వేరువేరుగా భేటీ అయ్యి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ చేయనుంది ఎక్కువ మంది కలవాల్సి ఉండడంతో ప్రతి ఒక్కరికి ఐదు నుంచి పది నిమిషాల సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది ఆయా జిల్లాల పరిధిలో పార్టీ బలాబలాలు ఇతర పార్టీల బలాబలాలు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల్లో జనాదరణ కలిగిన నాయకుల గురించి ఆయా డీసీసీల ద్వారా ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది